సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. వాస్తవంగా రాజకీయ పరిస్థితులు అదేవిధంగా ఉన్నటువంటి గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి నా వ్యక్తిగత రాజకీయ పరిణామాలను కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. మొత్తంగా ఉన్నటువంటి జిల్లా వ్యాప్తం కూడా అన్ని విధాలుగా సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే నా జీవితం అనేది నాతో కాదు ప్రజలతో మమేకమైంది, పేద వర్గాలతో మమేకమైంది. కాబట్టి వారి సలహాలను సూచనలు తీసుకున్నా మీరు చెప్పారు, ఆ విషయాలు దృష్టిలో పెట్టుకుని అంతేకాకుండా మరలా పల్నాడు ప్రాంతం సంబంధించిన ప్రజల యొక్క సలహాలను, వృధాల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల యొక్క రెండు పర్యాలను కూడా నన్ను ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా చేసినటువంటి వృధాలు ప్రజల యొక్క సలహాలను సూచనలు తీసుకుని తుదిగా వారి అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకుంటుంది. ఈ సమాజంలో రాజకీయ వ్యవస్థలో రాజకీయాలు కాబట్టి ఎవరైతే మనల్ని అభిమానిస్తారో వాళ్ళతో ముందుగా మాట్లాడాలని మా యాదవ సంఘాలతో పెద్దలందరూ కూడా అనుకుని సమావేశం ఏర్పాటు చేసుకుంటే నాకున్నటువంటి బాధల్ని నాకున్నటువంటి ఇబ్బందుల్ని రాజకీయంగా ఏ విధంగా ఎదగాలంటే ఆలోచనని మాట్లాడుకునే జరిగింది. సమాలోచన జరిగింది. యాత్రీ సమావేశంలో పాలు తీసుకున్నాను. రాజకీయ భవిష్యత్తు కోసం తప్పనిసరి కూడా పల్నాడు ప్రాంతంలో ప్రజల యొక్క అభిప్రాయాల్ని, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీల యొక్క అభిప్రాయాన్ని తీసుకుని తదుపరి నిర్ణయం చేసుకుంటుంది. పార్టీ రాజకీయ పరంగా నిర్ణయం చేయడం జరుగుతుంది. పార్టీ రాజీనామా చేసినట్టు ఎవరు చేశారు? పార్టీ రాజీనామా పార్టీ సభ ఇప్పటి వరకు టికెట్ అడుగుతున్నాం. ఇప్పుడు కూడా పార్టీ పరంగా టికెట్ సంబంధించినటువంటి మా పార్లమెంట్ సంబంధించిన టికెట్లు కూడా వృధాల కావాలని అడుగుతున్నా. నాలుగు పర్యాలు నాకు ఇచ్చారు కాబట్టి, బీసీకి ఇచ్చారు కాబట్టి తప్పనిసరి కూడా సీట్లు కేటాయించమని అడుగుతున్నా. అధిష్టాన దృష్టి తీసుకెళ్ళాం. వాళ్ళు ఒకవేళ నిర్ణయం చేస్తే తదుపరి నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. నేను ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, నేను ఒకే విషయం చెప్తున్నాను. నాకు కొన్ని సిస్టమ్ స్థానం ఉండి లేకపోతే కొన్ని ఆలోచన విధాలు నాకున్నాయి. దాని ప్రకారం నేను పదవి కోసం లేకపోతే ఇంకో దానికోసం చేసే పరిస్థితి కాదు. కొంతమంది అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టకముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నేను పరామర్శించి రాలేదు. ఆ వచ్చిన మొట్టమొదట ఆయన చనిపోయిన తర్వాత పది నెలలకు సంబంధించే రెండు తరలు పర్యాలు ఎమ్మెల్యే చేసి కూడా తప్పనిసరి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలా, రాజశేఖర రెడ్డి గారి యొక్క బిడ్డ కాబట్టి పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి కార్యక్రమం ఉద్దేశంతో వచ్చే పదవులు ఆశించి మేము రాలేదు కాబట్టి తప్పనిసరిగా ప్రజల అభిప్రాయ ప్రకారం నా నిర్ణయం తీసుకున్నాను. ప్రచారాలు రకరకాలు జరుగుతున్నాయి. ఎవరు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఉండే కాన్స్టిట్యూన్సీలో ప్రచారం జరుగుతుంది, జిల్లాలో ప్రచారం, రాష్ట్రంలో ప్రచారం జరుగుతుంది. మొన్న ఏదో తెలియకుండా పాలసారథి గారు, ఆయన నా సహచరి 2004 మేము అందరూ కలిసి ఎమ్మెల్యే చేశాను, మంత్రి. అదే కాకుండా కూడా నాకు దగ్గర బంధువు కూడా అవుతాడు. పోయి కలిసినంత మాత్రం టీడీపీలో పోతే ప్రచారం చేశారు. నిన్నెవరో మళ్ళీ వాళ్ళతో మాట్లాడేతో మాట్లాడి ప్రచారం చేశారు. ఎందుకంటే నా ఒక్కడితోని నా అభిప్రాయం కోసం నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను రాజకీయాలకు వచ్చిన తీరు వేరు, నేను చేసే రాజకీయాలు వేరు. నేను సంపాదన కోసం, పదవి కోసం అధికారం వెనకబెడదామని ఆలోచన రాలేదు. నా వర్గాల యొక్క బావు కోసం, పేద వర్గాల యొక్క అభ్యున్నతి కోసం నేను రాజకీయాలకు వచ్చాను కాబట్టి నా వరవడిల్లో నా ధోరణిలో ప్రజల అభిప్రాయ ప్రకారం నేను రాజకీయాలు చేస్తాను. ఎవరితో తెలుసుకున్న పరిస్థితి కాదు. పార్టీ జగన్ గారైనా ఎమ్మెల్యే అయినా కూడా పార్టీ సంబంధించి పార్టీ ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఒప్పు చేసిన సమస్య కాదు. పార్టీని అడుగుతున్నాను నేను. ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా నేను కష్టపడి, నేను అర్హుణ్ణి, బీసీకి సామాజిక వర్గంగా ఉన్నాను, దాదాపు 4 పర్యాలు చేశాడు, నాకు కూడా టికెట్ ఇవ్వండి, నాకు అర్హత ఉందని అడుగుతున్నాను. ఇవ్వటమా ఇవ్వకపోవటం అనేది అధిష్టాన వర్గాలు ఏ దృష్టిలో పెట్టుకుని ఇస్తారో వాళ్ళకున్నటువంటి పారామీటర్ వాళ్ళు చేసే పారామీటర్ వాళ్ళు చేస్తారు. ఇప్పటి వరకు కూడా ఏంటంటే నేను అడుగుతున్నాను, నిర్ణయం చేయలేదు కాబట్టి మాట్లాడగలను. నిర్ణయం చేస్తారు తప్పనిసరి కూడా ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాను. ఇస్తున్నారు, మాట్లాడుతున్నాం. ఏదో ఒకటితో మాట్లాడాము, అది వేరే విషయం. చూడాలి, పిల్లలు మాట్లాడాము. మాట్లాడిన నాయకులకు సంబంధించినటువంటి, అధినేత సంబంధించి మాట్లాడకపోయినా ఉన్నటువంటి కింద ఉన్నటువంటి నాయకులకు సంబంధించి కూడా అడిగారు. నా అభిప్రాయాన్ని ఆ నాయకులు దృష్టికి తీసుకెళ్ళాను. తప్పనిసరిగా నాకు అవకాశం ఉండండి, వాళ్ళు అభ్యర్థిస్తారు, ఇస్తారన్నట్టు ఇప్పటి వరకు కూడా ఇస్తారన్నటువంటి ఆలోచన నాకు.